హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి సో ఈరోజు వీడియో వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదండి ఎండుమిర్చి టొమాటో చట్నీ అయితే చేయబోతున్నాను దానికోసం నేను ఎండుమిర్చి ఒక టెన్ టెన్ ఫిఫ్టీన్ ఎండుమిర్చి అయితే తీసుకున్నానండి కొద్దిగా కరివేపాకు జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపాయలు టొమాటాలు ఒక ఆరు తీసుకున్నానండి చూపిస్తాను నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపిస్తాను ఇక్కడ వచ్చేసి నేను ఇవన్నీ ఇప్పుడు నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ లైట్గా ఆయిల్ వేసి బాగా వేయించేసుకున్నానండి చూడండి బాగా వేగినాయి కదా ఇది బాగా వేగితేనే ఆ ఎండుమిర్చిలో ఉన్న ఘాటు కారం తగ్గుతుందండి సో ఇది తీసేసి మిక్ మిక్సీ జార్లో అయితే పెట్టేసుకున్నాను పక్కనే కొద్దిగా చింతపండు కూడా నానబెట్టించుకున్నానండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాను అయితే ఇప్పుడు వేడి చే వేడి ఆ పెనంలో వేసుకొని టొమాటో ముక్కలు వేసేసి బాగా ఫ్రై చేసేసాను ఇప్పుడు ఈ వే మనం వేయించి పెట్టుకున్న ప ఎండుమిర్చి ఉంది కదండి దాన్ని అయితే మిక్సీకి ఇక్కడ చూడండి మా దేవాన్స్ అయితే స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చాడు హాఫ్ డే అనమాట స్కూలు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి అయితే బాగా ఉడుకుతున్నాయండి మంచిగా దగ్గరకు వచ్చేదాకా వాటర్ అంతా పోయేదాకా ఉడకబెట్టుకోవాలి దీన్ని చట్నీ అయితే చాలా బాగుంటుందండి రైస్లోకి ఇప్పుడు చూడండి టొమాటోలు బాగా వాటర్ అంతా పోయి బాగా ఉడికిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది రైస్లోకి దోశల్లో కూడా తీసుకోవచ్చు తినొచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియోస్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు సో ఇక్కడ ఒక్కసారి అయితే నేను మిక్సీ పెట్టేశానండి ఎండుమిరపకాయ మిశ్రమాన్ని తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న టొమాటో ముక్కలు ఉన్నాయి కదా చల్లారాయి చల్లారాక నేను ఇప్పుడు ఇందులో వేసి మిక్సీ పట్టుకుంటానండి ఇగో చూడండి మిక్సీ పట్టేశాను మొత్తం కలిపి మిక్సీ పట్టేస్తే ఇలా వచ్చింది పచ్చడి అయితే చాలా చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా నచ్చితే ట్రై చేయండి ఈ పచ్చళ్ళలో ఇదొక టైప్ ఆఫ్ పచ్చడి ఎండు మిరపకాయలతో చేసేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం దీన్ని రైస్లో వేసుకొని టేస్ట్ చూద్దామండి వీడియోకి ఏమైనా డిస్టర్బెన్స్ సైడ్ నుంచి వస్తే ఏమనుకోవద్దండి చాలా డిస్టర్బెన్స్ అయితే వస్తుంది పక్కన సో ఇక్కడ నేనైతే రైస్తో టేస్ట్ చేయబోతున్నానండి చట్నీ అయితే చాలా సూపర్గా వచ్చింది ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చాలా మంది చూస్తున్నారండి బట్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు సో ఇదండి ఈ వీడియో చట్నీ అయితే చాలా టేస్ట్ బాగుంది సూపర్గా ఉంది ట్రై చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి